హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కూర చేయడానికైతే వంటగదిలోకి వచ్చేసానండి. ప్రొద్దుటి నుంచి అన్ని పనులు చేసుకుని కరెక్ట్గా 12 ఆ టైంకి వంటగదిలో వంట స్టార్ట్ చేస్తాను. ఒక అరగంటలో చక్కగా రైస్ కూర కూడా అయిపోతుంది. ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఇదిగో ఆనపకాయ ఎండు మెత్తలు కర్రీ చేస్తున్నానండి. ఇది వేడి నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు మెత్తళ్ళు. ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఇందులో మామిడికాయ కూడా వేస్తున్నాను. స్టార్ట్ చేసేద్దామా ఎలా ఉండాలో. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. వెలిగించుకుని మట్టి దాకా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు అందులో ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేస్తున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఎండు మెత్తలు వేసేస్తున్నాం. వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. చక్కగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన అంతా పోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇవి, ముక్కలు విరిగిపోకుండా. ఇప్పుడు అందులో ఉల్లిపాయ వేసేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఎండు మెత్తళ్ళు అవి ఇరిగిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ వేసేస్తున్నాను, కల్లుప్పు. వేస్తున్నాం సార్, కలిపిద్దాం. తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. టమాటా వేసేసుకుని ఇప్పుడు ఇది కూడా చక్కగా వేగిపోవాలి. చక్కగా ఉప్పు వేసాం కనుక చక్కగా మగ్గిపోతాయి. టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్క నెమ్మదిగా తిప్పుకోవాలి, ఎందుకంటే అవి వేగి ఉన్నాయి కదా విరిగిపోతాయి ముక్కలు. ఇప్పుడు అందులో పసుపు వేసేసుకుందాం. వేసుకున్న ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇవి కూడా ఒకసారి ఇలా కలిపేద్దాం. ఇప్పుడు అసలు వాటర్ వేయకుండా చక్కగా ఇలాగే ఉడికిపోవాలి ఆనపకాయ ముక్కలు, అప్పుడే చాలా బాగుంటుంది. వాటర్ వేస్తే ఉడకదు, ఉడికిన తర్వాతనే మనం వేయాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకుందాం, చక్కగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది కదా. ఆనపకాయ అయితే ఇంకొంచెం ఉడకాలి. మూత పెట్టేసుకుందాం, ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఆనపకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఉప్పు అయితే ఇందాకే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేయక్కర్లేదు. ఆనపకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చక్కగా ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అందులో వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు ముందుగా వేస్తే ఆనపకాయ ముక్కలు అవి ఉడకవు, లాస్ట్లోనే వేసుకోవాలి. ఇప్పుడుని ఈ ప్లేస్లో మీరు చింతపండు వేసుకోండి. ఇప్పుడు మామిడికాయ ఉంది కనుక నేను మామిడికాయ వేస్తున్నాను, లేదంటే నేను కూడా చింతపండు పులుసే వేస్తాను. వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఇంతేనండి, రెడీ అయిపోయింది ఆనపకాయ ఎండు మెత్తల్లో మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది.
మీకు కూడా బాగా నచ్చింది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.